चित्तूर जिल्ला कलिकिरी मंडलमु चंद्रावारीपल्ले ग्रामम मा अम्मगारिदि गुंटूर जिल्ला काजा ग्रामम मंगलगिरी मंडलमु मा नान्नगारु मा ऊरिकि मुनसबु अयिना कूडा मम्मल्नि चिन्नप्पुडे तीसुकोनि वेल्लि स्कूल्लो पेट्टि नेनु सेंट जोसेफ्स गुंटूरुलो चदुवुकुन्नानु नाकु 8 संवत्सराल वयसप्पुडु మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళి హాస్టల్లో పెట్టారు. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళమై ఒక తమ్ముడు. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళని తీసుకొని వెళ్ళి మమ్మల్ని హాస్టల్స్లో పెట్టారు. ఎందుకంటే మాది పల్లెటూరు, మా ఇంట్లో జీతగాళ్ళు ఎక్కువ, ఆవులు గేదెలు ఉండేవి. మరి మా నాన్నగారు అనుకుని ఉంటారు పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది అనుకుని ఉంటారు. మా అమ్మ, మా నాన్నగారు, మా నాన్నమ్మ వీళ్ళే మా ప్రపంచము. సో అట్లా పెరిగింది మాకు. నేను 1977లో నాకు పెళ్ళయింది. నన్ను కూడా మరలా పల్లెటూరులోనే ఇచ్చారు. మా వారు పోలీస్ ఆఫీసరు. మా వారు పోలీస్ ఆఫీసర్ అయినా కూడా మేము సెలవుల్లో పల్లెకి వచ్చేవాళ్ళమి. నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టము. ఇక్కడ అంటే ఆప్యాయతలు, అనురాగాలు ఎక్కువ నేను చూశాను. చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండడం వలన నాకు చుట్టాలు అదంతా చాలా తక్కువ. అమ్మ, నాన్న, నానమ్మ, మా అక్క చెల్లెళ్ళము, తమ్ముడు, ఇదే మా ప్రపంచంగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ప్రపంచాన్ని నేను, అంటే పెద్ద ప్రపంచం అంటే చుట్టాలు, బందిరికము, ఇదంతా చూడగలిగాను. సో నాకు ఎందుకో ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం అనిపించింది. మా సారు డిఐజీగా రిటైర్డ్ అయ్యారు. డిఐజీగా రిటైర్డ్ కాకముందు 1989లో గ్రేహౌండ్స్ని రామారావు గారు గ్రేహౌండ్స్ ఫామ్ చేసినప్పుడు నాకు హైదరాబాద్ రావాలనిపించింది. అందుకు మా పై ఆఫీసర్ వైఫ్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, మేడం నా మా వారిని కూడా హైదరాబాద్ పిలిపించమని అడిగాను. ఆమె హెల్ప్ చేశారు నాకు. మేము అట్లా 1989లో హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పిల్లల కొరకు నేను స్కూల్స్ కొరకు చాలా వెతికాను. నలుగురు ఆడపిల్లలు స్కూల్స్ కొరకు వెతుకుతూ ఉన్నప్పుడు నాకు అంటే మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఎందుకో స్కూల్ స్టార్ట్ చేయాలనిపించింది. సో 1991లో ఒక చిన్న షెడ్లో స్కూల్ స్టార్ట్ చేశాను. ఏ నక్షత్రంలో స్కూల్ స్టార్ట్ చేశానో నాకు తెలీదు. అది నా అదృష్టమో ఏమో నాకు తెలీదు. నాకు నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాగున్నది. సో అట్లా అట్లా ప్రమోషన్స్ వస్తూ మా వారు డిఐజీ క్యాడర్కి వెళ్ళిపోయారు. నాకు అంటే ఐఎమ్ సో కంఫర్టబుల్. నేను, నా పిల్లలు, నా స్కూలు, నా టీచర్లు, ఇదే నా ప్రపంచం. నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. సో అట్లా మా వారు రిటైర్డ్ అయిన తర్వాత ఎందుకో నాకు ఊరు వెళ్ళిపోవాలి అనిపించింది. పెద్ద స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి, ఊరు వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో ఏ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నానో అదే ఎడ్యుకేషను అక్కడ ఊర్లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను మా ఊరికి వచ్చేసాను. టి చంద్రావారిపల్లె గ్రామం మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా, ఏంటి, ఎలా స్కూల్ స్టార్ట్ చేయాలి అని నేను అందరినీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పీలేరులో స్కూల్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. అట్లా పీలేరులో ఒక 7 ఎకరాల భూమి తీసుకొని పీలేరులో స్కూల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు బాగున్నది, స్ట్రెంగ్త్ బాగున్నారు. సో స్కూల్ స్టార్ట్ చేసి ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయి నా పిల్లలు బాగా సెటిల్ అయిన తర్వాత ఏం చేయాలి, నా దగ్గర ఉన్న స్టాఫ్కి ఏదో ఒకటి చేయాలి, నా స్టాఫ్ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. సో 1991లో హైదరాబాద్లో స్కూల్ స్టార్ట్ చేశాను. 91లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ టీచర్స్ అయితే నా దగ్గర ఉన్నారో ఇప్పుడు కూడా 2020లో కూడా నా టీచర్స్ నా దగ్గరే ఉన్నారు. సో వీళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక తపన నాలో ఉన్నది. వీళ్ళు నన్ను వదలకూడదు. ఎందుకంటే నేను ఇంత పైకి వచ్చాను అంటే ప్రధాన కారణము నా టీచర్సే. సో వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే తపన నాకున్నది. అందుకు భూములు కొనేశాను. భూములు కొని వాళ్ళ పేరు మీద కూడా కొంత భూమి పెట్టాను. ఈ చెట్లు పెంచడం స్టార్ట్ చేశాను. నా ఎంక్వైరీలో ఏం తెలిసింది అంటే నేను ప్రతి నెల ప్రతి సీజన్లో వెళ్ళి పంటలు పండించలేను. సో నేను చేసుకున్న ఎంక్వైరీ ప్రకారము ఈ ప్రాంతంలో ఎర్రచందనము, శ్రీగంధము చాలా బాగా వస్తాయి అని చెప్పారు. సో అందుకని ఫస్ట్ ఎర్రచందనం వేశాను. ఎర్రచందనం వేసి 5 సంవత్సరాలు అవుతుంది. మొక్కలు చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టము. రియల్లీ ఐ లవ్.
సో ఈ తర్వాత మొన్న ఆగస్టులో శ్రీగంధం వేయడం స్టార్ట్ చేశాను. శ్రీగంధం కూడా చాలా బాగా వస్తుంది. మీకు శ్రీగంధం మొక్కలు కూడా చూపిస్తాను. వంద ఎకరాలకు పైన ఉన్నది. దాంట్లో ఇప్పటికీ ఒక 30 ఎకరాలు శ్రీగంధం వేశాను, ఒక 40 ఎకరాలు ఎర్రచందనం వేశాను. ఇంకా రేపు వర్షాలు పడిన తర్వాత మిగతా భూమిలో కూడా శ్రీగంధం పెట్టుకొస్తాను. ఎందుకంటే శ్రీగంధం తొందరగా వచ్చే పంట, పిల్లలకు ఉపయోగపడుతుంది, నా స్టాఫ్ చిల్డ్రన్కి ఉపయోగపడాలి. సో అందుకు శ్రీగంధం మీద నా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొన్న భూమిలో కొంత భూమి నా టీచర్స్ పేరు మీద పెట్టాను. నా టీచర్స్కే కాదు, నా దగ్గర పనిచేస్తున్న ఆయాలకి, నా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లకి, వాళ్ళ పిల్లలకి కూడా, అందరికీ, స్టాఫ్ చిల్డ్రన్ అందరికీ, డ్రైవర్ల దగ్గర నుంచి, ఆయాల దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి అందరి పిల్లలకి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. అదే కాదు, రేపు వాళ్ళ పిల్లలకు కూడా ఫైనాన్షియల్గా ఏ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ పంటని వాళ్ళకు కూడా నేను షేర్ చేస్తాను. శ్రీగంధము 10 సంవత్సరాల్లో వస్తుందని చెప్పారు, అందుకని శ్రీగంధంలో తొందరగా వచ్చే పంట కాబట్టి వాళ్ళ పిల్లలు త్వరగా సెటిల్ అవ్వాలి అంటే శ్రీగంధంలో వచ్చే మనీని నేను డెఫినెట్గా నా స్టాఫ్కి ఇస్తాను. నేను అనుకోవడము నా స్టాఫ్కి ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ అంటే ఒక 20 లక్షలు ఇవ్వగలను అనే ధీమాలో నేనున్నాను, డెఫినెట్గా చేస్తాను. ఈరోజు నా ఇంత నేను ఎదిగాను అంటే అమ్మ నాన్న, అత్తయ్య, మామయ్య, మా వారు, నా స్టాఫ్, నా పిల్లలు అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ.